మెచిల్ జిల్లా ఘట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వస్తే ప్రాణం తీశారంటూ ఆసుపత్రి ముందు బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా తన భార్య రొంపి కవిత మృతి చెందిందని భర్త నరేష్ ఆరోపించారు. ప్రసవంకు నెలలుగా నిండిన గర్భిణి రొంపి కవితను ఈ నెల 14న ఘట్కేసర్లోని శ్రీ విద్యా ఆసుపత్రిలో చేర్చామన్నారు. సమయానికి వైద్యం అందించడంలో వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాళ్లు ఆరోపించారు. నిన్న తీసుకురమ్మంటేనే మేము తీసుకొచ్చినాము. తీసుకొచ్చినాక చూసిండు, చూసినాక మరి ఒక మాట నన్ను ఉండి కాదమ్మా, మీరు ఎక్కడన్నా ఎవరు అంటే మేము వెళ్ళిపోతుంటే నార్మల్ ఉందని టెస్టులు చేసిండు, స్కానింగ్ తీసింది. భార్య భర్త ఇద్దరు కలిసి మంచిగుండు, రక్తగణాలు తక్కువన్నాయి అంటే తెల్లబెట్టి ఏదో తెచ్చి ఎక్కిపిచ్చిండు. నైట్ అంతా నాలుగు గంటలు పోస్తూనే ఉండ్రు, చూసి ఇచ్చుకుంటా. లాస్ట్ కు ఆపరేషన్ థియేటర్ పోయేటప్పుడు కూడా నా బిడ్డను అడిగిన, మంచిగుందా అంటే మంచిగుందా, డాక్టర్ గిట్లా మంచిగా ఉందని నవ్వు కూడా తీసుకోబోయారు. లోపల తీసుకుపోయి శవాన్ని తీసుకొని లేడీస్ నొక్కని అడుగుతుంది, నేను ఎవరినైనా ఎక్కించుకోవచ్చు కదా. అలా భార్య భర్తలు ఇద్దరు డ్రైవర్ లేరని అంబులెన్స్ తీసుకుని అడా ఉడికి వెళ్ళిపోతేనే ఉరు. మాకు డ్రైవర్ లేకపోతే మా పెద్ద అల్లుడు ఉన్నాడు, డ్రైవర్ ఉండరు అంటే మా అల్లుడు ఉన్నాను అనగానే ఎత్తుకొని పోతూనే ఉన్నారు. మాకేమైనా చెప్పాలా, లేడీస్ ఎంబడి లేడీస్ ఉండాలి. ఎవరు ఆయన? నా లేడీస్, నా బిడ్డ నాకు తెచ్చేయాలని నువ్వు తెమ్మంటేనే తెచ్చినాం, లేకపోతే మేము ఎందుకు తెచ్చుకుంటుంటే మీకు హాస్పిటల్ అవుతుంటారు. నేను అడ్వాన్స్ కట్టినాం చేస్తాను అన్నాడు, నా బిడ్డ చేతిలో పెట్టాడు, నీ బిడ్డని మీకు మంచిగా చేతిలో పెట్టాను మాట్లాడాడు. ఎన్నో మాటలు చెప్పాను సార్.